ఈరోజు వచ్చినందుకు కాలేజీ బతుకుంటే మనం పాస్ పండుగ గొడవ చూడవచ్చు, కానీ మన పాస పండుగ గొడవ చూసే ప్రత్యక్షంగా పంపించిన ప్రభుత్వ సలహాదారు గారు వచ్చినందుకు నేను కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగతా జిల్లాల నుండి వచ్చిన పార్శ్వోపాధ్యాయులు, బాధ్యులు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మేడం గారు చెప్పారు, భాష చేసి నేను రిటైర్డ్ అయ్యాను, నేను కూడా ఉద్యోగం చేసి నేను రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు మీరు కూడా బహుశా దగ్గరలో కొంతమంది ఉన్నారు, కొందరు ఒక మధ్యలో ఉన్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు రమణాచార్య గారు ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలిసి మేము వెళ్ళినప్పుడు మా అన్నయ్య గారు ఇద్దరు మాట్లాడినప్పుడు అంటే పండుగల గురించి మాట్లాడిన వాళ్ళు ఇవ్వలేదా అని ముందుకున్నాను. ఇవాళ వాస్తవం ఆయన ప్రభుత్వం అనేది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యదర్శి, తర్వాత ఏ విషయంలో చెప్పేందుకున్నారు. ఇప్పుడు వాస్తవం ఇప్పుడు ఏడుకొండలా చూస్తున్న అన్ని దైవం దయమంటే ఆయన శిరాభాకారంలో ఉన్న దండం పెడుతున్నా చూస్తున్నాం, అయితే ఆయన ఇచ్చినట్టు లేకుండా కదంటున్నాం. మనం ఉన్నప్పుడే మన భాషా పండుగ ఇప్పుడు చదివి ఉసిగాయ పూట కావాలని ఎవరు చదివి మాణిక్యంగా ఎవరు చదివిలు మన ఎక్కడున్నది, మన సంఖ్యాబలం ఉన్నది, ఎవరు కలిక లేదు. తర్వాత కాళోజీ గారు ఆయన కూడా గురించి రాశారు, కానీ ఇప్పుడు ఇవాళ పెట్టుకునే నాకేం చూస్తుందంటే భాషా పండితుల యొక్క సమస్యలు కూడా, ఈ భాషా పండుగల సమస్య కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మొదటి రోజుల్లో ఒకరు పెట్టుకుని ఇప్పటికైనా మేల్కొని కళ్ళు తెచ్చి ఆధిపత్య పోరాటంగా కూడా ప్రతి కార్యకర్త నుండి ప్రాథమిక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వరకు ఎదిగి ప్రతి వాళ్ళు పనిచేస్తే సాధించుకుంటాము. కానీ ఏం చేస్తున్నాం, అది ఏమి ఎక్కడ పోతుందేదో నేను అంత దొప్పు పోయాల్సిన పని లేదు. నేను చేసి పురా ఉండి 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 నేను వచ్చిన తీర్థించి పుట్టక ముందు నేను అపార్ట్మెంట్ అయినా మధ్యాహ్నం పోయినా తర్వాత అందించకపోయినా అన్ని బాధ్యతలు సేవలు చేసిన. మరి అప్పుడు ఎందుకు చేయాలి, ఇంత దగ్గర ఉన్న ప్రతి చేయాలంటే నేను జిల్లా స్థాయిలో ఉన్నా, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూర్చోపోతామంట అప్పుడు చేసి అసలు ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం, ప్రతి కార్యకర్తని రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి నుంచి సచివాలయం తెలుగు భాష అభివృద్ధి చేసుకున్నప్పుడు మన దొంగల ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు పాట తెలుపు అన్నారు. నేను మేమే చేస్తున్నాం, పాటలు పాడిస్తున్నాం, చేస్తున్నాం ప్రతి వేదిక మీద అన్నారు. మరి అక్కడ స్కూల్ కూడా మనం సాధించలేకపోతున్నాం, నలుగురు స్కూల్ నలుగురు పండితులు ఉన్నాం, నలుగురు ఐక్యత లేకపోతున్నాం, మండలంలో ఐక్యత లేకపోతున్నాం, జిల్లాలో ఐక్యత లేకపోతున్నాం, ఇక్కడ ఐక్యత లేకపోతున్నాం. ఇవాళ భాష తెలుగు భాష ఏమైనా సంస్కృత భాష లేక నాగరిక లెక్క కాబోతుంది. ఇవాళ ఏ మాతృభాష మనం పెట్టుకున్నాం, ఆ మాతృభాష అమలు చేసినట్టు జరుగుతుంది. మరి ఇవాళ ఈ కొత్త రాష్ట్రంలో సభా నిర్సూన్స్ తయారవుతున్న కనుక ఇప్పటి కూడా మేధావులతో కలిసి ఖచ్చితంగా పేరు తెచ్చుకొని దానికి అనుగుణంగా ఇవ్వాలి. ఇంకొక విషయము, డిఎస్సి రాత్రి తెలుగు బయట ఓరియంటెడ్ టైటిల్ అని చెప్పి రాసిస్తున్నారు. ఇవాళ నారాయణ గారు వచ్చారు, నారాయణ గారు మన దగ్గర కర్నూలు జిల్లా వారు మన దగ్గర సంబంధాలను వాళ్ళ అధికార భాష అధ్యక్షుడు ఉన్నప్పుడు వందే మాత రామచంద్ర తర్వాత మీరు ఉన్నప్పుడు కూడా చెప్పినా కదా సాధిస్తారు. నాగపల్లి శర్మ గారు ఉన్నప్పుడు కూడా ఏదైనా పండితులు లేదా పండితులను చంద్ర తీసుకొస్తాడు, చంద్రబాబు తీసుకొస్తా ఒక బహిరంగంలో ఉండండి, మందు లేక ఎక్కడున్నారు తప్ప చెప్తే నాకు ఇవాళ తగ్గిన ఉన్నది, ఇవాళ వాళ్ళకి దగ్గు ఉన్నది, నేను అప్పటి వల్ల రానే ఇవాళ వాణిజ్యం పోతున్నదే. అదే వేళకైతే సత్తి కట్టుకొని చేస్తారు ఏ ప్రభుత్వాన్ని కానీ ఎవరు కానీ ఏ భాష అభిమానులు కానీ చేస్తారు. మనం కూడా ప్రతి భాష ఉన్నవాళ్ళు, ఎవరైతే భాష పద్ధతులు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇదిగా భాషకు చేసి సభ్యతను ప్రొకట్ చేయాలి. రెండో కానీ ఓరియంటెడ్ ఐటమ్ పండించడంతో మీకు సభ్యులు పెట్టాలంటే వారు కూడా దాన్ని ఓరియంటెడ్ ఐటమ్ దాంట్లో చెప్పి ఓరియంటెడ్ ఐటమ్ పండించాలి ఉన్న వాడే అదే బీవైల్ ప్రాచ్యమైంది. మనం మన దేశంలో పుట్టి మనం ప్రాచ్యమైంది అనుకున్నాం, దాన్ని కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ పెట్టడం మేము బీఏఎల్ఎన్ మార్చినాం. ఇప్పుడు బీఏఎల్ఎన్ మార్చిన కనుక ఎస్ఎల్ఎస్ తెలుగు స్కూల్ ఎస్ఎల్ తెలుగు ఎల్పీ తెలుగు పోయింది కనుక మనం ఏం చేయాలంటే ఆ యొక్క లాంగ్వేజ్ తర్వాత తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తేనే మన భాష ఉనికి మన ఉనికిని మనకు జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కాలేజీ స్కూల్ తీసుకున్నందుకు పెట్టుకున్నందుకు ప్రతి భాష పని విధిగా
భాష ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే చేరి ప్రతి వాళ్ళు చేర్పించి చేసే ఉంటేనే దానికి మనగడ ఉంటుందని చెప్తున్నా. ఈ అవకాశం అందరికీ కృతజ్ఞత.